Hi, hello, welcome back to our channel Grandmother vs. Granddaughter. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో పంచారామాల గురించి చూపిపోతున్నాను. అసలు పంచారామాలు అంటే ఏంటి, ఎందుకు పంచారామాలన్నిటినీ ఒకే రోజులో చూడాలి, ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో మేము ఇక్కడ పంచారామాలకి స్టార్ట్ అయిపోయామండి. సో పంచారామాలన్నీ ఒకే రోజు చూడాలి కదా, సో అందుకని ఇలా ముందు రోజు నైటే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మేము ఇంటి దగ్గర నుంచే వెహికల్లో స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము ఆల్మోస్ట్ అందరం కలిసి ఒక 13 మెంబర్స్ వరకు వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ ఆన్ ది వేలో మేము ఈ డాబా దగ్గర ఆగామన్నమాట. అండ్ ఈ డాబాకి నాకు ఒక మంచి చాలా మెమరీస్ ఉన్నాయి, ఒకటి కాదు. ఎందుకంటే నేను చదివిన కాలేజ్, ఐ మీన్ నా బీటెక్ కాలేజ్ దగ్గరలో ఉండే డాబా అన్నమాట. సో కాలేజ్ దగ్గర డాబా అంటే 4 ఇయర్స్లో మనం ఎన్నిసార్లు ఫుడ్ తిని ఉంటామో కదా. సో ఆ మెమరీస్ సో ఇలా మా జర్నీలో కనిపించేసరికి మేము స్టాప్ అయ్యాను. సో స్టాప్ అయ్యి నా ఫేవరెట్ ఫుడ్ తిని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడైతే మేము ఫస్ట్ అమరావతికి వచ్చేసాము. అమరావతికి ఎందుకు వచ్చామంటే ఎర్లీ మార్నింగ్ దర్శనానికి ఇక్కడ 5కే ఓపెన్ చేస్తారంట. సో మనకి టైం సేవ్ అవుతుంది కదా. అలానే మనకి అమరావతిలో కృష్ణా రివర్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడే కాబట్టి మనం మార్నింగ్ ఫ్రెష్ అవ్వడానికి అండ్ అలానే నదీ స్నానం చేసినట్టు కూడా ఉంటుంది. అండ్ అది కాకుండా ఇక్కడ అమరావతిలో ఉండే టెంపుల్ అన్ని టెంపుల్స్ కన్నా ఎర్లీగా ఓపెన్ చేస్తారంట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ, మా పెద్దమ్మ, ఆమెకి ఇలా స్విమ్ చేయడం అన్నా వాటర్ అన్నా చాలా ఇష్టం. చూసారా, మాకన్నా ఆమె ఇంకా ఎక్కువ వాటర్లో ఎంజాయ్ చేస్తుంది. అండ్ అన్ని టెంపుల్స్ కన్నా అమరావతిలోనే ఫస్ట్ టెంపుల్ ఓపెన్ చేస్తారంట, ఐ మీన్ 5 o'clock. సో అందుకని అన్నీ కలిసి వస్తాయని చెప్పి మా జర్నీ అనేది ఫస్ట్ అమరావతి నుంచి స్టార్ట్ చేశాము. అండ్ మేము స్టార్ట్ అయిన టైంకి అంటే 5కి కదండి, సో అప్పటి వరకు ఫస్ట్ దర్శనం కాబట్టి క్యూ చూడండి చాలా ఉన్నిందనమాట. అప్పటికి స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళాము. ఎందుకంటే మనం ఈవినింగ్ లోపు పంచారామాలు అంటే ఒక్కొక్క టెంపుల్ గురించి చెప్తాను, ఈ 5 టెంపుల్స్ని ఒకే రోజు దర్శనం చేసుకోవాలి, అది కార్తీక మాసంలో చేసుకోవాలి. సో మేమైతే కార్తీక మాసంలో దర్శనం చేసుకున్నాము. సో వీడియో అయితే చాలా లేట్గా పోస్ట్ చేశాను. అండ్ మా దర్శనం అయిపోయాక వ్యూ చూసారు కదా, వ్యూ ఎంత బాగుందో. తారకాసుని గొంతులోని శివలింగాన్ని కుమారస్వామి 5 ముక్కలుగా విభజిస్తాడు. ఆ 5 5 ప్లేసెస్లో పడతాయి. అవే మనం అమరారామం, భీమారామం, కుమారరామం, ద్రాక్షారామం, క్షీరారామం అని అంటాం. సో ఫస్ట్ మేము ఇంకా అమరావతిలోని అమరలింగేశ్వరుని దర్శనం చేసుకున్నాము. కార్తీక మాసం కాబట్టి ఇంకా ఏ టెంపుల్లో చూసినా ఇంకా అందరూ దీపాలు పెడుతూ ఇలా ఉంటారు కదా. మేము కూడా అలానే అమరావతిలో మార్నింగ్ ఇలా దీపం పెట్టేసి స్టార్ట్ అయ్యాము. అండ్ మీరు ఫస్ట్లో రివర్ చూసారు కదా, అదే అనమాట. అది మనకి ఎర్లీ మార్నింగ్ కాబట్టి వాటర్ అంతా అంత క్లారిటీగా అలా లేదు. సో ఇలా ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి చూడండి వాటర్ అంతా ఎంత క్లీన్గా నీట్గా ఉన్నాయో. అండ్ ఇక్కడ అలానే మార్నింగ్ టీ అనమాట. నేను నా లైఫ్లో టీ కానీ కాఫీ కానీ ఎవరితో షేర్ చేసుకోను, ఓన్లీ మా అమ్మమ్మతో మాత్రమే షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ అమరావతిలో దర్శనం అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఏంటంటే అసలు ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ మేము 5 టెంపుల్స్ని ఒకే రోజులో చూసేయాలి కాబట్టి ఎక్కడ మనం ఫుడ్ తినడానికి కూడా టైం ఉండదు అనమాట. సో మేము మొత్తం ఇంటి దగ్గర నుంచే పార్సల్ తీసుకెళ్ళిపోయాము, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మొత్తం. ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కదండి, మనం వెహికల్లో ఉండే తినేసినప్పుడు. ఈ ఐడియాస్ అన్నీ కూడా మా అమ్మమ్మవే అనమాట. అండ్ ఈ ట్రిప్ ప్లాన్ చేసింది కూడా అమ్మమ్మే. అండ్ ఇవన్నీ నేను 1 డేలో చూసానంటే మా అమ్మమ్మ వాళ్ళే. అండ్ నెక్స్ట్ 2nd వచ్చేసి భీమవరంలోని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాం.
నెక్స్ట్ మా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా టెంపుల్ దగ్గరే పీచ్ మిఠాయి అంటే తీసుకున్నాము. అండ్ పీచ్ మిఠాయి నా ఫేవరెట్ అన్నమాట, ఎక్కడున్నా కానీ నా కళ్ళకు కనిపిస్తే ఖచ్చితంగా తీసుకుంటాను. అండ్ అలానే అక్కడే కొంచెం ఏదో లెమన్ సోడా అనుకుంటాను. ఐ థింక్ నేను లెమన్ సోడాలో ఎప్పుడు స్వీట్ అండ్ సాల్ట్ నా ఫేవరెట్. అండ్ అలానే భీమవరం స్పెషల్ పాపిడి అంట, ఇది కూడా టేస్ట్ బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ పాపిడి కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి మేము మళ్ళీ మా థర్డ్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ మా జర్నీలో థర్డ్ టెంపుల్ వచ్చేసి క్షీరారామం, ఇది పాలకొల్లులో ఉంటుంది. అలానే మేము క్షీర రామలింగేశ్వర స్వామి దర్శనం కూడా చేసేసుకున్నాము. ఈ టెంపుల్లో నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే, ఈ టెంపుల్ చుట్టూ ఇక్కడ మీరు లలితాదేవిని చూస్తున్నారు కదా, నేను లలితాదేవిని మాత్రమే వీడియో తీశాను. సో ఇలా అందరు దేవుళ్ళను కూడా మనం ఈ టెంపుల్లో చూడొచ్చు. అండ్ ఇంకొక నాకు ఇష్టమైన అండ్ నచ్చిన విషయం ఏంటో తెలుసా, ఈ టెంపుల్లో నేను అమ్మవారి దర్శనం చేసుకొని వస్తుంటే అక్కడ పూజారి గారు ఉంటారు కదా, ఆ పూజారి గారు మాత అని నన్ను పిలిచి ఇలా అమ్మవారి గాజులు, అమ్మవారి కుంకం, అలానే అమ్మవారి పువ్వు ఇచ్చారు. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎందుకంటే టెంపుల్కి ఆ రోజు చాలామంది వెళ్తుంటాం కదా, అందరిలో కల్లా పూజారి గారు నన్ను మాత అని పిలిచి నాకు ఇవన్నీ ఇచ్చారంటే, అది అమ్మవారి దగ్గర పెట్టినవి ఇచ్చారు అంటే నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే అంత సంతోషం అనిపించింది. టెంపుల్కి ఇలా ఆపోజిట్లో షుగర్ కేన్ జ్యూస్ కూడా ఉంటుంది. అండ్ షుగర్ కేన్ జ్యూస్ కూడా నా ఫేవరెట్, నేను పీచ్ మిఠాయి చెప్పాను కదా, అలా షుగర్ కేన్ జ్యూస్ కూడా ఎక్కడున్నా ఖచ్చితంగా ఆగి మరీ తాగంది నా మనసు ఒప్పుకోదన్నమాట, అంత పిచ్చి అన్నమాట షుగర్ కేన్ జ్యూస్ అంటే నాకు. అండ్ అలానే ఇక్కడ చూస్తున్నారు కదా తాగలు, అవి తీసుకున్నాము. అండ్ షుగర్ కేన్ జ్యూస్ అంటే నాకు ఎంత ఇష్టమో, తాగలు అంటే అంత ఇష్టం అన్నమాట నాకు. ఐ మీన్ ఐ డోంట్ లైక్ తాగలు, మా మమ్మీకి చాలా ఇష్టం, మా మమ్మీ కోసం తీసుకున్నాము. అండ్ అలానే ఇది చూసారా, కోకోనట్లోని ఏమంటారు పువ్వు అంటారు కదా, సో కొన్ని ప్లేసెస్లో ఇలా పువ్వుని మాత్రమే సెపరేట్గా అమ్ముతుంటారు, సో అది కూడా నాకు చాలా ఫేవరెట్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గోదావరి రివర్. నాకు ఎందుకో తెలియదు కానీ చాలా డేస్ నుంచి రాజమండ్రి, గోదావరి డిస్టిక్ అన్న ఇవన్నీ చాలా ఇష్టం అన్నమాట, ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటాం కదా, అక్కడ రొయ్యల గుంటలని అండ్ నెక్స్ట్ గ్రీనరీ, ఆ క్లైమేట్ కానీ చాలా ఇష్టం అన్నమాట రాజమండ్రి అంటే. సో ఈ వీడియో చూసాక ఎవరైనా రాజమండ్రి వాళ్ళకి నా వీడియో చూస్తుంటే హాయ్ చెప్పండి. అండ్ ఎందుకో తెలియదు నాకు రాజమండ్రికి ఎప్పుడన్నా ఒక్కసారన్నా వెళ్ళాలి, ఒకసారన్నా వెళ్ళి కొన్ని డేస్ స్టే చేయాలి అని ఇష్టము. సో నాకైతే ఇప్పటివరకు ఎవరు ఫ్రెండ్స్ కానీ ఏం దొరకలేదు, సో ఇలా అయితే వెళ్ళాం కదా, సో కొంచెం ఐ మీన్ కొంచెం అన్నా చూశాను రాజమండ్రి అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది అన్నమాట. నాట్ ఓన్లీ రాజమండ్రి అండి, గోదావరి డిస్టిక్ మొత్తం నాకు ఇష్టము, చెప్పాను కదా ఆ వెదర్ వల్ల. ఎందుకు చాలా డేస్ నుంచి అదొక కోరికగా ఉంది గోదావరిలో కొన్ని డేస్ ఉండాలి అని, చూద్దాం ఎప్పుడు నా కోరిక నెరవేరుతుందో. అండ్ ఈ వీడియోలో అలానే మేము మా ఫోర్త్ టెంపుల్కి కూడా వచ్చేసాము. అండ్ నెక్స్ట్ మా ఫోర్త్ టెంపుల్ వచ్చేసి ద్రాక్షారామంలోని మాణిక్యాంబదేవి సమేత భీమేశ్వర స్వామి టెంపుల్. అండ్ అలానే ఈ టెంపుల్లో కోనేరు చూడండి, కోనేరు చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ అలానే వీళ్ళు టెంపుల్లో టాటాయిస్ని కూడా పెంచుతున్నారండి. అండ్ చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా తిరుగుతూ ఉన్నాయి, గ్రౌండ్లో వదిలేశారు వాటన్నిటినీ. అండ్ వీడియోలో మీకు కనిపిస్తున్నాయో లేదు, అక్కడక్కడ చూస్తున్నారా, ఇక్కడ చూడండి ఒకే దగ్గర 3 ఉన్నాయి. ఈ టెంపుల్లో ఇంకొక స్పెషల్ ఏంటి తెలుసా, ఇక్కడ శివలింగం 14 feet ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్, ఐ మీన్ కింద ఉంటుంది దిగువ భాగం అని. అండ్ ఇది వచ్చి పైన ఉంటుంది, స్వామికి పూజలు కానీ అన్నీ పైనే చేస్తారు. సో టోటల్గా ఈ లింగం అనేది 14 feet ఉంటుంది. అలానే మనకి ద్రాక్షారామంలో మాణిక్యాంబదేవి శక్తిపీఠం కూడా ఉంటుంది. శివుడు దక్షుణ్ణి భస్మం చేసిన చోటే ద్రాక్షారామం, ఇక్కడే మాణిక్యాంబ శక్తిపీఠంగా వెలసింది, అందుకే దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. అండ్ ప్రతి టెంపుల్లో నేను అమ్మవార్లని, ఐ మీన్ లోపల దేవుణ్ణి చూపించలేను కదా, సో అందుకని మీకు ఇలా బయట టెంపుల్ని చూపిస్తున్నాను. ఎందుకంటే టెంపుల్లో ఫోటోగ్రఫీ ఎలా ఉండదు. అండ్ నేను కూడా మీకు చూపించిన ఫొటోస్ అవి కొన్ని గూగుల్లో చూసి యాడ్ చేశాను. అండ్ మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా. అండ్ అలానే ఈ టెంపుల్లో టాటాయిస్లే కాదండి, ఇక్కడ చూస్తున్నారు కదా
కొంగలు అండ్ అలానే కొన్ని బర్డ్స్ ని కూడా పెంచుతున్నారు. అండ్ మేమైతే భయపడుతూ వెళ్ళాము, అన్ని వన్ డేలో కవర్ చేయొచ్చా చేయలేమా, దర్శనం ఎలా జరుగుతుంది అని. అలా ఏం లేదండి, అన్ని ప్లేసెస్లో మంచిగా దర్శనం అయింది. అండ్ అలానే ద్రాక్షారామంలో ఒక మంచి ఆరెంజ్ జ్యూస్ కూడా తాగాము. అండ్ లాస్ట్ ఫైనల్గా సామర్ల కోటలోని కుమారరామ భీమేశ్వర స్వామి టెంపుల్లోకి వెళ్ళాము. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నుంచి అన్నవరం చాలా తక్కువ డిస్టెన్స్ అన్నమాట. అండ్ మేము వెళ్తుంటే చూసాము, ఐ మీన్ జస్ట్ ఒక 15-20 కిలోమీటర్సే ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఆ లైట్స్, శివలింగం దీపాలు చూడండి ఎంత చాలా బాగుంది కదా. ఇక్కడ చూసారా ఈ స్వీట్, ఇదేంటో బెల్లంతో చేస్తారంట, కొంచెం సాగుతూ ఉంది, చాలా బాగుంది కమ్మరికట్టలాగా, టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ అలానే ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర మనకి గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళవి చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. సో ఇలా అయితే పంచారామాలన్నిటినీ చూసేసాము, అన్ని ప్లేసెస్లో దర్శనం కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అలానే పిఠాపురంలో శక్తిపీఠమైన పురోహిత దేవి దర్శనం కూడా చేసుకున్నాము. అండ్ ఆ రోజు అమ్మవారికి ఎవరో ఒక భక్తులు స్పెషల్గా శ్రీ మాత్రేన మహా అని ఒక దండలాగా ఉందన్నమాట, ఒక చైన్కి డాలర్లో శ్రీ మాత్రేన మహా అని ఉంటుంది, అది తీసుకొచ్చారనమాట. అండ్ అలానే ఆ రోజు స్పెషల్ పూజలు కూడా జరిగాయంట. అండ్ మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, అమ్మవారి దర్శనం అయితే చాలా బాగైందనమాట. చాలాసేపు చూసాము, అమ్మవారు కూడా చాలా బాగున్నారు అక్కడ. అలానే అక్కడ అమ్మవారి టెంపుల్లో కోనేరు కూడా ఉంటుంది. అన్ని ప్లేసెస్లో, ఐ మీన్ అన్ని కోనేర్లలో మనం స్నానం చేయలేం కదండి. సో అలా దిగి ఒక 3 times మన పైన చల్లుకున్నామంటే అదొక ఫీలింగ్ నాకు. సో ఎక్కడ వాటర్ కనిపించినా కానీ అలానే చేస్తాను. అలానే ఈ టెంపుల్లో మనకి అష్టాదశ శక్తి పీఠాల లిస్ట్ కూడా పెట్టున్నారు, మీరు ఒకసారి చూసేయండి. ఈ లిస్ట్లో నేనైతే ఇప్పటి వరకు 6 places కవర్ చేశాను. అండ్ త్వరలోనే అన్నీ కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇలా అయితే మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట, ఎర్లీ మార్నింగ్ రిటర్న్ అవుతున్నప్పుడు మా కాలేజ్, మా ఆర్ఎస్ఆర్ కాలేజ్, నా బీటెక్ కాలేజ్ అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గ్రాండ్ మదర్ వర్సెస్ గ్రాండ్ డాటర్. ఇంకోసారి ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.